నమస్తే నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్ మిత్రులరా మన నిత్య జీవితంలో ప్రతి చర్య కూడా చట్టాలకి అవినాభావ సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి చట్టాల మీద అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరం ఈ వీడియోలో మనము ఏదైనా ఒక సివిల్ వివాదానికి సంబంధించిన అంశం మీద న్యాయస్థానంలో కేసు ఫైల్ చేసిన తర్వాత కేసు ప్రారంభమై కొన్ని కారణాల వల్ల కేసు కొట్టివేయబడితే తిరిగి ఆ కేసును పునరుద్ధరణ చేయవచ్చా అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా సివిల్ వివాదాలను పరిష్కరించడానికి మన దేశంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం ఉంది ఈ సిపిసి చట్టంలో మనకు నూట యాభై ఎనిమిది సెక్షన్లు ఉంటాయి అలాగే యాభై ఒకటి ఆర్డర్లు ఉంటాయి యాభై ఒకటి ఆర్డర్లలో ఒక్కొక్క ఆర్డర్లో తిరిగి కొన్ని రూల్స్ కూడా ఉంటాయి సో ఈ సివిల్ ప్రొసీజర్ కోడ్లోని నూట యాభై ఎనిమిది సెక్షన్ల ప్రకారంగా అలాగే యాభై ఒకటి ఆర్డర్ల ప్రకారంగా న్యాయస్థానాలు సివిల్ వివాదానికి సంబంధించిన కేసుని విచారణ చేపట్టి తీర్పులను ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఆర్డర్ తొమ్మిది రూల్ ఎనిమిది ప్రకారంగా ఏదైనా ఒక సివిల్ వివాదానికి సంబంధించిన అంశము న్యాయస్థానంలో కేసుగా ఫైలు చేయబడిన తర్వాత కేసు విచారణ ప్రారంభమై కేసు వేసిన వ్యక్తి తరపున న్యాయవాది కంటిన్యూస్గా ఆ కేసు తరపున కోర్టుకు హాజరు కాకపోతే న్యాయస్థానము ఆ కేసును కొట్టివేసే అధికారాన్ని కలిగి ఉంటుంది న్యాయస్థానం ఒక్కసారి ఆ కేసును కొట్టివేస్తే అదే అంశం మీద తిరిగి న్యాయవాది మరొక కేసును వేసుకునే వెసులుబాటు అవకాశం అతనికి ఉండదు కాకపోతే ఆర్డర్ నైన్ రూల్ నైన్ ప్రకారంగా న్యాయస్థానము ఏ కేసునైతే కొట్టివేసిందో ఆ కేసును తిరిగి పునరుద్ధరణ చేయండి రిస్టోర్ చేయండి నేను ఎందుకు హాజరు కాలేకపోయానో దానికి సంబంధించిన అంశాన్ని న్యాయస్థానానికి తెలియపరుస్తూ న్యాయస్థానం యొక్క అనుమతి తీసుకొని అవతల వ్యక్తి ఎవరైతే ఉన్నారో అంటే ఎవరి మీద అయితే కేసు వేశామో ఆ వ్యక్తికి సంబంధించిన న్యాయవాది ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక నోటీస్ ఇచ్చి న్యాయస్థానాన్ని అభ్యర్థించాలి అప్పుడు న్యాయస్థానము ఏ కేసుని కేసునివైతే కొట్టివేసిందో తిరిగి అదే కేసుని రూస్ రీస్టోర్ చేసే అవకాశం న్యాయస్థానానికి ఉంటుంది సో ఏ న్యాయస్థానమైనా సరే కింది నుంచి అంటే జూనియర్ స్థాయి న్యాయస్థానం నుంచి హైకోర్టు వరకు సుప్రీంకోర్టు వరకు ప్రతి న్యాయస్థానాలు కూడా చట్టాల ప్రకారంగా పనిచేస్తాయి కాబట్టి సెక్షన్ల ప్రకారంగా మనకు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సెక్షన్లు ఏం చెప్తున్నాయి ఆర్డర్లు ఏం చెప్తున్నాయి వాటి ప్రకారంగా మనము సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తేనే మనం వేసిన కేసులో కొంత రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది మన క్లయింట్కి న్యాయం చేసిన వాళ్ళు మనం అవుతాం కానీ చాలామంది క్లయింట్లు ఏం చేస్తుంటారు అని అంటే నా కేసు తొందరగా అయిపోవాలి నాకు తొందరగా నాకు ఆర్డర్ రావాలి అనే కోణంలో కొంత ఇబ్బంది పెడుతూ ఉంటారు న్యాయస్థానం అందరికీ సమానమైనటువంటి హక్కులను ప్రసాదించింది రాజ్యాంగం ఎవరైతే కేసు వేశారో ఆ వ్యక్తికి ఎన్ని హక్కులు ఉంటాయో ఎవరి మీద అయితే కేసు వేశారో ఆ వ్యక్తికి కూడా అన్ని హక్కులు ఉంటాయి కాబట్టి ఇద్దరికీ సమానంగా ప్రాధాన్యతనిస్తూ ఆ కేసులో ఉన్న వివాదాలు ఏంటి దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఏమేమి ఉన్నాయి ఇలా అనేక రకాల అంశాలను న్యాయస్థానం స్వీకరించి ఇస్తుంది కాబట్టి ఈ క్రమంలో కేసుల పరిష్కారం జరిగే జరగడానికి కొంత సమయం పడుతుంది కానీ కేసు వేయగానే ఆర్డర్ రావడం అనేది జరగదు అలా అనుకోవడము క్లయింట్స్ అలా భావించడం కూడా తప్పవుతుంది కొంత ఓపిక అనేది క్లయింట్లకు కూడా ఉండాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జాహింద్